హే ఆల్ దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు వీడేసరికి మనకి టాప్ ఫైవ్ ల్యాప్టాప్స్ అండి మీకు ఫిఫ్టీ థౌజండ్ ఆ సెగ్మెంట్లో అయితే మీకు నేనైతే ఫైవ్ ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చా ఇవి చాలామంది అడుగుతుంటారు ఫిఫ్టీ థౌజండ్లో ల్యాప్టాప్స్ ఏమైనా ఉంటాయి చెప్పాను అని సో దాంట్లో అయితే నేనైతే కొన్ని పిక్ చేశానండి ఈ ఫైవ్ ల్యాప్టాప్స్ కూడా మీకు అయితే ఇవి చాలా బెస్ట్ అండి మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్ ఒక త్రీ థౌజండ్ అంతే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కొంచెం ఎక్కువ ఉంటాయి అంటే మీకు అండర్ సిక్స్టీ థౌసండ్లోనే ఉంటాయి ఏదైనా సరే సిక్స్టీ థౌసండ్ ఎబో అయితే అసలు ఏమీ ఉండవు ఓకేనా మీకు ఈ ఫైవ్ ల్యాప్టాప్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇస్తానండి సో ఇంకెందుకు లేదు మరి వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఓకే లెట్ స్టార్ట్ ద వీడియో ఓకే ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి యాస్ఎస్ వివో బుక్ ఫిఫ్టీన్ అండి ఇది మనకి ఐఫై ప్రొసీజర్తో అయితే వస్తుంది మనకి దీని యొక్క ప్రైస్ కూడా చూసుకుంటే మనకి ఇది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఆ ప్రైస్ సిగ్మెంట్లో అయితే ఉంటుందండి ఓకే దీని యొక్క ఫీచర్స్ కూడా మనం మాట్లాడుకుంటే ఇది డిస్ప్లే వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఇంచ్ ఫుల్ హెచ్డ్ డిస్ప్లే వస్తుందండి అండి సిక్స్టీ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు ఇది ఐపీఎస్ లెవెల్ ప్యానల్తో అయితే వస్తుందండి ఓకే దీని యొక్క ప్రొసీజర్ చూసుకుంటే మనకి ఇది ఇంటెల్ కోర్ ఐఫై ప్రొసీజర్తో అయితే వస్తుంది ఓకే దీని యొక్క ర్యామ్ మనం చూసుకుంటే సిక్స్టీన్ జీబీ ర్యామ్ వస్తుంది డిడిఆర్ ఫోర్త్ అయితే వస్తుంది స్టోరేజ్ చూసుకుంటే మనకిది ఫైవ్ ట్వల్వ్ జీబీ ఎసెసీ స్టోరేజ్ అయితే వస్తుంది మనకి ఇది ఓఎస్ వచ్చేసరికి మనకి విండోస్ లెవెన్ అయితే వస్తుందండి ఇది మనకి ట్వెల్త్ జనరేషన్ అండి ఇది ఓకే మనకి కీబోర్డ్ వచ్చేసరికి మనకి ఇది బ్యాక్లెట్ కీబోర్డ్ కూడా వస్తుంది సెవెన్ ఫిఫ్టీపీ వెబ్ క్యామ్ కూడా అయితే దీనికైతే సెవెన్ ఫిఫ్టీపీ వరకు అయితే వెబ్ క్యామ్ కూడా క్లారిటీ బాగానే ఉంటుందండి ఓకే దీని ఒక వెయిట్ చూసుకుంటే మనకి ఇది వన్ కేజీ సెవెంటీ గ్రామ్స్ వరకు అయితే ఉంటుందండి ఈ ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనం చూసుకుంటే మనకి కోడింగ్ పర్పస్ కానీ వీటికి కూడా మనకి అంటే హెవీ సాఫ్ట్వేర్స్ అంటే ఇప్పుడు మీకు హెవీ సాఫ్ట్వేర్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ కాబట్టి పర్లేదండి చాలా వరకు అయితే ఈ ఈ ల్యాప్టాప్ చాలా బాగుంటుంది మనకి ఈ ప్రైస్ సిగ్మెంట్లో ఈ ల్యాప్టాప్ చాలా ద బెస్ట్ వన్ అండి మీకు దీని లింక్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేయొచ్చండి ఓకేనా సో ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి ప్రైస్ చూసుకుంటే మనకి ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ అయితే వస్తుంది సో ఈ ల్యాప్టాప్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే హ్యాపీగా అయితే బై చేయండి సో ఇదండి ఎస్ఎస్ వివో బుక్ ఫిఫ్టీన్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఓకే ఓకే నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకిది ఎంఎస్ఐ మోడల్ ఫోర్టీన్ అండి ఈ ల్యాప్టాప్ కూడా మీకు బెస్ట్ ల్యాప్టాప్ అండి మీకు ఈ ప్రైస్ సిగ్మెంట్లో మీకు గేమింగ్ కూడా ఆడవచ్చు ఇందులోనైతే అయితే ఈ ప్రైస్ సిగ్మెంట్లో అయితే ఇది ఒక బెస్ట్ ల్యాప్టాప్ అండి మీకు దీని ఒక ఫీచర్స్ కూడా చూసుకుంటే మనం ఇది కూడా మనకి కాకపోతే దీంట్లో ఒకటి ఏంటంటే ఇది ఫోర్ ఇది కూడా ఫోర్టీన్ ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుందండి కానీ ల్యాప్టాప్ మాత్రం బెస్ట్ ల్యాప్టాప్ అండి నేను ఎందుకు ఫోర్టీన్ ఇంచ్ స్క్రీన్ డిస్ప్లే తీసుకొచ్చానంటే మీకు ఆ ప్రైస్ సిగ్మెంట్లోని మీకు బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవ్వాలనేసే నేను ఇవి అయితే సెలెక్ట్ చేశానండి మీరు ఒక్క స్క్రీన్ చూసుకోకూడదు ల్యాప్టాప్లో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా మనకు ఉంటే మనకు ఆ ప్రైస్ సిగ్మెంట్లో కొన్ని అది వర్తబుల్ అయ్యి అలా ఉండాలనేసే నేను ఫోటీ నుంచి అయినా పర్లేదని చెప్పి దీని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఓకే మీరు స్క్రీన్ కాదని ల్యాప్టాప్లో చూడాల్సినవి మెయిన్ ఈ ర్యామ్ ప్రొసీజర్ ఫాస్ట్ అయితే ఉండాలి కొంచెం ఫీచర్స్ అయితే బాగుంటే మీకు ఆ ప్రొసీజర్ బట్టి ఆ ర్యామ్ బట్టి మనకు ఆ సిపియూ ప్రాసెసింగ్ ఇవన్నీ కొంచెం బాగుంటే మన ల్యాప్టాప్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందండి మీరు ఓన్లీ డిస్ప్లే ఒకటే చూసుకుంటే మీరు కొన్ని ల్యాప్టాప్స్ కొనేసి మీరు అక్కడ కూడా మోసపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే సో నేను అందుకే మీకు ఈ ప్రైస్ సిగ్మెంట్లో కొన్ని ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ లోపు ఉన్న ప్రైస్ సిగ్మెంట్లో అయితే నీకైతే ల్యాప్టాప్స్ అన్ని తీసుకోవచ్చా సో ఇప్పుడు మాట్లాడుకుంటే ఎంఎస్ఏ మోడర్న్ ఫోటోన్ గురించి దీని ఒక ఫీచర్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది ఫుల్ ఎస్ డిస్ప్లే సిక్స్టీ హెచ్ అయితే వస్తుంది ఇది ఐపీఎస్ లెవెల్ పనల్ ఫీచర్ చూసుకుంటే మనకిది ఇంటెల్ ఐకోర్ ఫైవ్ ప్రొసీజర్ అండి ఇది కూడా మీకు ఐఫైవ్ ప్రొసీజర్తో అయితే వస్తుంది దీని ఒక ర్యామ్ చూసుకుంటే మనకి సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే వస్తుందండి డిడిఆర్ ఫోర్త్ అయితే వస్తుంది మనకి స్టోరేజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ ట్వల్ జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ అయితే వస్తుంది మనకి ఓఎస్ వచ్చేసరికి మనకి విండోస్ లెవెన్ అయితే ఓఎస్ అయితే వస్తుంది మనకి కీబోర్డ్ చూసుకుంటే మనకి బ్యాక్ కీబోర్డ్ కూడా వస్తుందండి దీనికి ఓకే ఇది సెవెన్ ట్వంటీ ట్వంటీపీ సెవెన్ ట్వంటీ ట్వంటీపీ వెబ్కమ్ కూడా దీనికి అయితే ఉంది దీని ఒక వెయిట్ చూసుకుంటే మనకి ఇది వన్ పాయింట్ ఫోర్ కేజీస్ అండి వెయిట్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక వన్ కేజీ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ గ్రామ్స్ అంతా ఉంటుంది అంతే చాలా లైట్ లైట్ వెయిట్ వన్ వన్ పాయింట్ ఫోర్ అండ్ సో ఈ ప్రైస్ సిగ్మెంట్లో మీకు ఈ ల్యాప్టాప్ కూడా చాలా బెస్ట్ అండి వర్తబుల్ మీకు ప్రైస్ చెప్తే మీకు చాలా తక్కువండి ఇది ఫార్టీ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ అయితే ప్రైజ్ అయితే ఉంది సో ఇదండి ఎంఎస్ఏ మోడల్ ఫోర్టీ నుంచి ఓకే ఒక నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకిది యాసెఎస్పెస్ సెవెన్ అండి ఇది మీకు ఐఫై ప్రొసీజర్ అయితే వస్తుంది దీని ఒక ఫీచర్స్ ఇవన్నీ మాట్లాడుకుంటే మీకు ఈ ప్రైస్ సిగ్మెంట్లో ఇది కూడా ఒక వర్తబుల్ ల్యాప్టాప్ అండి దీని ఒక ఫీచర్స్ అన్ని మాట్లాడుకున్నప్పుడు ఓకే దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వస్తుందండి మీకు టెన్ ఐటీపీ ఐపీఎస్ లెవెల్ ప్యానల్తో అయితే వస్తుంది దీని యొక్క ప్రొసీజర్ చూసుకుంటే మనకి ఇంటెల్ కోర్ ఐఫై ప్రొసీజర్ అయితే వస్తుందండి మనకి ఇది ర్యామ్ చూసుకుంటే మనకిది సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే వస్తుంది డిఆర్ ఫోర్ మీకు ఇది థర్టీ టూ జీబీ వరకు అయితే మీరైతే ఎక్స్పెండబుల్ కూడా చేసుకోవచ్చు ఓకేనా దీని ఒక స్టోరేజ్ చూసుకుంటే మనకి ఫైవ్ ట్వల్ జీబీ ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్డీ వస్తుంది పీసీఐ జనరేషన్ ఫోర్ అయితే వస్తుంది ఓకే మనకి దీని ఓఎస్ చూసుకుంటే మనకి విండోస్ లెవెన్ ఓఎస్ వస్తుంది కీబోర్డ్ వచ్చి మనకి బ్యాక్లెట్ కీబోర్డ్ కూడా ఉంది మనకి ఇది సెవెన్ ట్వంటీపీ మీకు క్యామ్ కూడా దీనికి అయితే సెవెన్ ట్వంటీపీ వెబ్క్యామ్ కూడా ఉంది దీనికి ఓకే దీని ఒక వెయిట్ చూసుకుంటే మనకి టూ కేజీస్ వస్తుంది టూ పాయింట్ వన్ కేజీస్ అయితే వస్తుంది మనకి ఇది గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మనం చూసుకుంటే మనకిది ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డు వస్తుంది ఎన్విడీ గ్రాఫిక్ కార్డు ఓకే మనకి ఈ ప్రైస్ సిగ్మెంట్లో మీకు యాభై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఈ ప్రైస్ సిగ్మెంట్లో ఈ ల్యాప్టాప్ చూసుకుంటే ది బెస్ట్ ల్యాప్టాప్ అండి ఇది కూడా మీకు ఈ ప్రైస్ సిగ్మెంట్లో చూసిన వాళ్ళు ఉంటే ఎవరైనా హ్యాపీగా అయితే దీన్ని కూడా మీరైతే బై చేసుకోవచ్చండి సో ఇదే అండి ఐసార్ యాస్పెట్ సెవెన్ గురించి ఓకే ఓకే నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చరికి మనకిది హెచ్పి ల్యాప్టాప్ అండి ఫిఫ్టీన్ ఎస్ వస్తుంది ఇది ఐఫై ప్రోజర్ తోటి దీని ఒక ఫీచర్స్ ఇవన్నీ మాట్లాడుకుంటే ఈ బ్రాండ్లోని చూసే వాళ్ళకి అయితే మాత్రం ఇది ఈ బడ్జెట్లోని మనకి ఈ బ్రాండ్ ఈ బ్రాండ్లోనే కావాలి అని అనుకుంటే మాత్రం మీకు ఇది కూడా బెస్ట్ ల్యాప్టాప్ అండి ఇది హెచ్పీ ల్యాప్టాప్ ఫిఫ్టీన్ ఎస్ ఐఫై ప్రోజర్ అయితే వస్తుంది మీకు దీ ఈ మోడల్ కావాలనుకుంటే మీకు సేమ్ మోడల్ అనుకుంటే నేను కింద డిస్క్రిప్స్ ఇస్తాను కదా మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ మోడల్కి అయితే మీరైతే వెల్ చెక్ చేయడానికి అయితే అవుతుంది ఓకేనా సో దీని యొక్క ఫీచర్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చే మనకి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఫుల్ హెచ్చ్ డిస్ప్లే అయితే వస్తుంది మనకి ప్రొసీజర్ వచ్చేసరికి మనకి ఇంటెల్ కోర్ ఐఫై ప్రొసీజర్ అయితే వస్తుందండి మనకి ర్యామ్ చూసుకుంటే మనకి ఎయిట్ జీబీ ర్యామ్ అయితే వస్తుంది డిడిఆర్ ఫోర్త్ అయితే వస్తుంది స్టోరేజ్ చూసుకుంటే మనకి ఫైవ్ ట్వెల్వ్ జిబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ అయితే వస్తుంది మనకి ఇది విండోస్ లెవెన్ అయితే వస్తుందండి ట్వెల్త్ జనరేషన్ ఇది కూడా మీకు మీకు కీబోర్డ్ చూసుకుంటే మనకి బ్యాక్లెట్ కీబోర్డ్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ పీ వెబ్ అయితే వస్తుంది దీని యొక్క వెయిట్ చూసుకుంటే మనకి వన్ పాయింట్ సిక్స్ కేజీ సిక్స్ వన్ వన్ కేజీ సిక్స్టీ నైన్ గ్రామ్స్ గ్రామ్స్లో అయితే వస్తుందండి మనకి ఈ ప్రైస్ సిగ్మెంట్లో మనకి ఇది ఒక బెస్ట్ ల్యాప్టాప్ అండి ఇది కూడా అన్న మీకు ఇప్పుడు నాకైతే ఎస్ఆర్ ఆస్పీ సెవెన్ ఉంది కదా ఈ ఈ బ్రాండ్కి ఈ బ్రాండ్ కంపేరేజ్ చూసుకుంటే మనకు అదైతే సిక్స్టీన్ జీబీ ర్యామ్ వస్తుంది అంటే చాలా మందికి నాకు బ్రాండ్లోనే కావాలనుకుంటారు కదా సో అందుకోసమని ఇది తీసుకోవచ్చా ఈ రెండింటికి కూడా ప్రైస్ సిగ్మెంట్ చూసుకుంటే పెద్ద వేరియేషన్ అయితే ఉండదండి రెండింటికి ఆల్మోస్ట్ దగ్గర ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఆ ప్రైస్ సిగ్మెంట్లు అయితే ఉంటాయి ఓకేనా సో మీకు ఈ రెండిట్లో ఏ ల్యాప్టాప్ బెస్ట్ అనిపిస్తే మీరు అయితే హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఓకే సో ఇదండి హెచ్పి ల్యాప్టాప్ గురించి అయితే ఓకే నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చి మనకి శాంసంగ్ గెలక్సీ బుక్ చేయండి ఈ ప్రైస్ సిగ్మెంట్లో ఇది కూడా ఒక మంచి ల్యాప్టాప్ అండి ఇది శాంసంగ్ నుంచి అయితే ఈ ల్యాప్టాప్ చాలా బెస్ట్ ఇది మీకు ఈ ప్రైస్ సిగ్మెంట్లో మాకు ఫిఫ్టీ ఆ ప్రైస్ సిగ్లో ఆ సిగ్మెంట్లో కావాలనుకుంటే ఇది కూడా మీకు అయితే ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఆ ప్రైస్ సిగ్మెంట్ అయితే ఉంటుందండి ఓకేనా దీని యొక్క ఫీచర్స్ ఇవన్నీ మాట్లాడుకుంటే మాత్రం దీనికి డిస్ప్లే మనకి మనకిది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఫుల్ హెచ్డీ ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది ఇది మీకు అయితే వస్తుంది అండి అల్యూనియం బాడీ అయితే అయితే వస్తుంది మీకు ఇది ప్రొసీజర్ చూసుకుంటే మనకి ఇంటెల్ ఐఫై ప్రోసీజర్ అయితే వస్తుంది మనకి ర్యామ్ వస్తారు మనకి ఎయిట్ జీబీ ర్యామ్ వస్తుంది స్టోరేజ్ చూసుకుంటే మనకి ఫైవ్ ట్వల్ జీబీ ఎస్ఎస్ఎస్ స్టోరేజ్ అయితే వస్తుంది ఇది మనకి విండోస్ విండోస్ లెవెన్ అండి ఇది ట్వెల్త్ జనరేషన్ అయితే వస్తుంది కీబోర్డ్ చూసుకుంటే మనకి బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే వస్తుంది మనకి దీనికి తర్వాత మీకు ఇది సెవెన్ ట్వంటీ పి వెబ్ క్యామ్ కూడా మీకైతే దీనికి అయితే ఉందండి ఓకే దీని యొక్క వెయిట్ చూసుకుంటే మనకి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ అయితే వన్కి వెయిట్ అయితే వస్తుంది ఇది కూడా మీకు ప్రైస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది శాంసంగ్లో చూసేవాళ్ళు అనుకుంటే ఇది అంటే దీ త్రీ కూడా ఉంది త్రీ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉండదు కదా సో ఈ బుక్ టూ అయితే మాకు మనకి గెలాక్సీ బుక్ టూ ఈ ప్రైస్ సిగ్మెంట్లో ది బెస్ట్ అండి ఇది కూడా సో ఒకవేళ సామ్సంగ్లో కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్ని కూడా అయితే మీరైతే హ్యాపీగా చెక్ చేయచ్చండి సో ఇదండి శాంసంగ్ నుంచి అయితే ఓకే సో ఇదండి ఈ ఫైవ్ ల్యాప్టాప్స్ ఈ ఫైవ్ ల్యాప్టాప్స్లో మీకు ఏ ల్యాప్టాప్ నచ్చిందో అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఓకే మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి అయితే వీడియో అయితే సజెస్ట్ చేస్తుంది సో సజెస్ట్ చేసిన వాళ్ళైతే వాళ్ళు కూడా మీరు ఏదో ఒక బెస్ట్ ల్యాప్టాప్ తీసుకోవాలని అయితే వాళ్ళకి కూడా ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా చూసే వాళ్ళ కోసమైతే ల్యాప్టాప్స్ కోసం తీసుకుని చూసే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా అయితే యూజ్ అవుతుందండి ఓకే సో